చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న విషయాన్ని తప్పుగా పట్టిస్తా ఉన్నాడు. ఇతను నిజంగా దళితుడైతే అలా రికార్డ్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు తెలుసా? అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 125 విగ్రహాల అడుగుల విగ్రహం పెట్టే సందర్భం మాట్లాడే అసెంబ్లీ రికార్డ్స్ కూడా తీయండి. నాకు తెలిసి సమాజంలో రెండు కులాలు ఉన్నాయండి. ఒకటి పేదరిక, రెండు ధనవంతుల కులం ఉంది. తల్లి గర్భంలో పుట్టేటప్పుడు పలానా కులంలో పెడితే మీరు పేదవుతారని చెప్పేస్తుంటే తెలిసి ఎవరు కూడా దళితుల్లో పుట్టారండి ముందుగా తెలిస్తే ఆ కులాల పేదరికం బయటకు వెళ్ళాలి అని చెప్పినట్టు అసెంబ్లీ రికార్డు బయట పెట్టండి. నేను సాక్ష్యం. ఆ సభలో నేనున్నాను. ఆ వాళ్ళు మొత్తం లేరు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న విషయాన్ని తప్పుగా పట్టిస్తా ఉన్నాడు. ఇతను నిజంగా దళితుడైతే అలా రికార్డ్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు తెలుసా? అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 125 విగ్రహాల అడుగుల విగ్రహం పెట్టే సందర్భం మాట్లాడే అసెంబ్లీ రికార్డ్స్ కూడా తీయండి. నాకు తెలిసి సమాజంలో రెండు కులాలు ఉన్నాయండి. ఒకటి పేదరిక, రెండు ధనవంతుల కులం ఉంది. తల్లి గర్భంలో పుట్టేటప్పుడు పలానా కులంలో పెడితే మీరు పేదవుతారని చెప్పేస్తుంటే తెలిసి ఎవరు కూడా దళితుల్లో పుట్టారండి ముందుగా తెలిస్తే ఆ కులాల పేదరికం బయటకు వెళ్ళాలి అని చెప్పినట్టు అసెంబ్లీ రికార్డు బయట పెట్టండి. నేను సాక్ష్యం. ఆ సభలో నేనున్నాను. ఆ వాళ్ళు మొత్తం లేరు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న విషయాన్ని తప్పుగా పట్టిస్తా ఉన్నాడు. ఇతను నిజంగా దళితుడైతే అలా రికార్డ్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు తెలుసా? అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 125 విగ్రహాల అడుగుల విగ్రహం పెట్టే సందర్భం మాట్లాడే అసెంబ్లీ రికార్డ్స్ కూడా తీయండి. నాకు తెలిసి సమాజంలో రెండు కులాలు ఉన్నాయండి. ఒకటి పేదరిక, రెండు ధనవంతుల కులం ఉంది. తల్లి గర్భంలో పుట్టేటప్పుడు పలానా కులంలో పెడితే మీరు పేదవుతారని చెప్పేస్తుంటే తెలిసి ఎవరు కూడా దళితుల్లో పుట్టారండి ముందుగా తెలిస్తే ఆ కులాల పేదరికం బయటకు వెళ్ళాలి అని చెప్పినట్టు అసెంబ్లీ రికార్డు బయట పెట్టండి. నేను సాక్ష్యం. ఆ సభలో నేనున్నాను. ఆ వాళ్ళు మొత్తం లేరు.